హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెబ్ క్యామ్ గురించి రివ్యూ వీడియో చేస్తూ ఉన్నాను. అయితే డిఫాల్ట్గా మనకి ల్యాప్టాప్స్లో కావచ్చు, కంప్యూటర్లో మనకి వెబ్ క్యామ్ ఉంటుంది. అయితే ఆ వెబ్ క్యామ్ మనకి అంత షార్ప్గా అంత క్వాలిటీగా ఉండదు అన్నమాట. అందుకని నేను లాజిటెక్ది 720 MP ఒకటి, అలాగే లెనోవాది సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది. ఇంకొకటి కీబోర్డ్ చూపించడానికి, ఇంకోటి ఫేస్ చూపించడానికి, ఇంకోటి ఏదన్నా మనకి చూపించుకోవటానికి మనకి వెబ్ క్యామ్స్ ఉంటాయి. అలాగే డిఎస్ఎల్ఆర్ కూడా ఉంది. అయితే డిఎస్ఎల్ఆర్ క్వాలిటీ కొంచెం వేరు ఉంటుంది. అంటే ఆబ్వియస్లీ లెన్స్లో అవి ఉంటాయి కాబట్టి దాని క్వాలిటీ వేరు ఉంటుంది. అది మూడు వెబ్ క్యామ్స్ రివ్యూ మనం ప్రస్తుతానికి చూద్దాం. అయితే ఇది ఇక్కడ సెంటర్ దానికి కొంచెం పక్కకే లాజిటెక్ ఉంది, నాకు కరెక్ట్గా అంటే ఆల్మోస్ట్ సేమ్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడేమో లెనో ఉంది, ఇది ఫుల్ హెచ్డి అనమాట. అయితే ఇది బాగా వైడ్ స్క్రీన్ క్యాప్చర్ చేస్తుంది, మనకి వైడ్ లెంత్లో చూపిస్తుంది. దీనంత వైడ్ అది రెండు రాకపోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇది ఫుల్ హెచ్డి అనమాట. అయితే చూడండి ల్యాగ్ ఏముందని, తర్వాత ఇదేమో లాజిటెక్, ఇదేమో మామూలుగా ఐమాక్. అయితే వెబ్ క్యామ్లో మనకి డిఫాల్ట్ దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొంచెం బ్లర్గా వస్తుందన్నమాట, అంటే షార్ప్గా రావట్లేదు. అయితే లాజిటెక్లో మనం చూస్తే కొంచెం షార్ప్ అనిపించింది. అలాగే లెనోవో కూడా చాలా షార్ప్ ఉంది. కాకపోతే మనకి ఏదైనా వైడ్ బాగా అన్ని చూపించాలి అనుకున్నప్పుడు మనకు అది యూజ్ అవుతుంది. తర్వాత ఫేస్ వరకు కొంచెం మన వరకు కనిపించడానికి లాజిటెక్ బాగుంది. తర్వాత మనకి చూపించుకోవటానికి మనకి ఐమాక్ కూడా యూజ్ అవుతుంది. ఈ మూడిట్లో దేని క్వాలిటీ బాగుందో మీరు చూడండి. అయితే అన్నిటికీ సేమ్ వాయిస్లో, అంటే ప్రతిదీ రికార్డ్ అవుతుంది, డిఫాల్ట్గానే రికార్డ్ అవుతుంది. నేను ఏమి ఎక్స్ట్రా మైక్స్, తర్వాత ఏమి సౌండ్ కార్డ్స్ తోటి కానీ, లేకపోతే వేరే మైక్స్ ఏం వాడట్లేదు. ఓన్లీ డిఫాల్ట్గా వీటికి ఏం మైక్స్ ఉన్నాయో ఆ మైక్స్ తోటే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కోటి మ్యూట్ అవుతూ ఉంది, తర్వాత ఒక్కోటి ప్లే అవుతూ ఉంది. ఏది ప్లే మ్యూట్లో ఉందో, ఏది ప్లేలో ఉందో మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంది. దాన్ని బట్టి మీరు ఆడియో క్వాలిటీని కూడా జడ్జ్ చేయొచ్చు. మీకు నచ్చిన వెబ్ క్యామ్ చూస్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఏది బాగుందో కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను కూడా ఏది వాడాలనేది డిసిజన్ తీసుకుంటాను. ఇట్లా వెబ్ క్యామ్స్ మనకి చాలా మంచిదన్నమాట. ఎందుకంటే డిఎస్ఎల్ఆర్ అనుకోండి, దానికి లెన్స్ పెట్టాలి, తర్వాత ఫోకస్ చేయాలి, దానికి ఛార్జింగ్ పెట్టాలి, మెమరీ కార్డ్, తర్వాత క్యాప్చర్ కార్డ్, ఇట్లా చాలా అవసరాలు ఉంటాయి. బట్ దాని క్వాలిటీయే. అట్లా ఏది లేకుండా ఏదో జస్ట్ అట్లా యూఎస్బి లాగా పెట్టేసుకొని మనం సింపుల్గా ప్లగ్ అండ్ ప్లే లాగా మన వెబ్ క్యామ్స్ కూడా మనం వాడుకోవచ్చు. అయితే లాజిటెక్ అనేది బాగా క్వాలిటీ ఉంటుందని విన్నాను, అందుకని అది కూడా తీసుకున్నాను. తర్వాత లెనోవో కూడా మధ్య బాగుందంటే, ఇప్పుడు నేను తీసుకున్న మోడల్ బాగుందని నేను చాలా రివ్యూస్ చూసి అది కూడా తీసుకున్నాను అనమాట. ఈ రెండు నేను రెగ్యులర్గా వాడదామని ప్లాన్. అయితే లైట్ కూడా నేనేం పెద్ద భారీ సెటప్ ఏం చేయలేదు, జస్ట్ ఉన్న లైట్సే, మామూలుగా నార్మల్గా ఉన్న లైట్స్ ఒక రెండు, తర్వాత ఫ్రంట్లో ఒక చిన్న లైట్ ఉంది ఒకటి, తర్వాత మామూలుగా తలుపు ఓపెన్లో ఉంది, వెనక మనకి మోటార్ అనేది తిరుగుతూ ఉంది. ఒకవేళ మీకు వినిపిస్తే వినిపించవచ్చు. ఈ విధంగా రివ్యూ చేస్తూ ఉన్నాను. లాజిటెక్ వెబ్ క్యామ్ తోటి మనకు ఒక యాప్ వస్తుందన్నమాట. అయితే ఈ యాప్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. అయితే ఈ యాప్లో కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, హోమ్ ఒకటి, అడ్వాన్స్ ఒకటి. అయితే ఈ హోమ్లో మనకి స్టాండర్డ్ వ్యూ ఒకటి ఉంది, వైడ్ స్క్రీన్ ఒకటి ఉంది. అయితే వైడ్ స్క్రీన్లో ఇప్పుడు చూస్తున్నాం, స్టాండర్డ్లో మరి జూమ్ అయిపోతుందంటే దగ్గరకు వచ్చేస్తుంది. తర్వాత క్వాలిటీ కూడా అంత బాగాలేదు స్టాండర్డ్లో. అయితే వైడ్ స్క్రీన్లో కొంచెం జూమ్ అయ్యి కొంచెం క్వాలిటీ బాగుంది. అయితే ఇక్కడ యాంటీ ఫ్లిక్కర్ అని ఒక ఆప్షన్ ఉంది, దీంట్లో NTSC ఫ్లిక్కరింగ్ వస్తుంది. పాల్లో మనకి ఫ్లిక్కరింగ్ అనేది పోతుంది అన్నమాట. అయితే మనకి LEDs వల్ల, కొన్ని లైట్స్ వల్ల మనకి ఫ్లిక్కరింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫ్లిక్కరింగ్స్ని మనం మేబీ దీంతో మేనేజ్ చేసుకోవచ్చు అనుకుంటా. అయితే ఇది మంచి ఆప్షను.
తర్వాత అడ్వాన్స్లో మనకి కలర్కి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి, బ్రైట్నెస్ పెంచుకోవటం, తర్వాత కాంట్రాస్ట్ పెంచుకోవటం. ఎక్కువ చేస్తే బాగుండదు, కొంచెం ఎంత అవసరం అంత చేసుకుంటే బెస్ట్. తర్వాత కలర్ ఇంటెన్సిటీ, బాగా కలర్స్ ఎక్కువైపోతున్నాయి తక్కువవుతున్నాయి. వైట్ బ్యాలెన్స్ కూడా ఆటోలో ఉంది, మనం కావాలంటే మన ఇష్టం వచ్చినట్టు మనం వైట్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మరి ఓకే, ఈ విధంగా వైట్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఆటోలో ఉంటేనే బెస్ట్, ఆటోలో బాగుంది. ఒకవేళ మనకి ఏదన్నా బాగా అటిట్యూడ్ ట్వీక్స్ అటిట్ అయిపోతే ఇక్కడ రీస్టోర్ డిఫాల్ట్స్ కొడితే మనకు ఆటోమేటిక్గా మళ్ళీ రీస్టోర్ అయిపోతుంది. రీస్టోర్ అయిన తర్వాత మళ్ళీ వైట్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఒకవేళ ఫ్లిక్కరింగ్ వస్తుంటే పాల్ పెట్టుకోవాలి. అంటే ఇది ప్రతిసారి మీరు చేసుకోవచ్చు అనుకుంటా, లేకపోతే అట్లానే సేవ్ అయి ఉంటుంది, చూడాలి, వాడుతూ ఉంటే తెలిసిపోతుంది. ఈ విధంగా మనకి సపరేట్ యాప్ వస్తుంది. అయితే మరి లెనోవాకి యాప్ ఉందో లేదో నాకు తెలియదు, నాకైతే ఇక్కడ కనిపించలేదు. ఒకవేళ మీకు తెలిస్తే నాకు సజెస్ట్ చేయండి. అలాగే లెనోవా కూడా ఉంటే బాగుంటుంది. తర్వాత సిస్టమ్కి ఆల్రెడీ మనకి దానికి ఏం పెద్ద ఉండవు, అది రికార్డ్ అవుతుంది. తర్వాత దాన్ని మనం పోస్ట్ ప్రొడక్షన్లో, దాని ఎడిటింగ్లో మనం కలర్ గ్రేడింగ్ అవి చేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి యాప్స్ ఏదైనా లెనోవా కూడా ఉంటే మీరు నాకు సజెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. అయితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, మీరు కూడా మంచిగా ఏదో ఒకటి చూస్ చేసి తీసుకుంటారనే ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉన్నాం. అలాగే చాలా ప్రొడక్ట్స్ కూడా నేను రివ్యూస్ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు మైక్స్ గురించి, తర్వాత ఎట్లాంటి మైక్స్ వాడాలి దాని మీద చేశాను. తర్వాత నేను సౌండ్ కార్డ్స్ గురించి, తర్వాత రకరకాల ఎక్విప్మెంట్స్ గురించి, ల్యాప్టాప్స్ గురించి, ఐమాక్స్ గురించి, కీబోర్డ్స్ గురించి, ఇంకా చాలా హార్డ్వేర్ గురించి కూడా నేను రివ్యూస్ చేస్తాను. అందుకని ఏదన్నా మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నాకేదైనా సజెస్ట్ చేయాలన్నా కానీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.